हेलो व्यूअर्स ఈ రోజు తెలంగాణలో చదివే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ ఎంఈసీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కు మ్యాథమెటిక్స్ 2B బ్లూ ప్రింట్ ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది ఆ బ్లూ ప్రింట్ ను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ డిలీట్ చేసిన 30% సిలబస్ పోగా మిగిలిన 70% సిలబస్ సంబంధించిన టాపిక్స్ చాప్టర్స్ నుండి ఎన్ని 2 మార్క్స్ ఎన్ని 4 మార్క్స్ ఎన్ని 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయో మీకు బ్లూ ప్రింట్ ప్రకారము వివరించడం జరుగుతుంది ఈ బ్లూ ప్రింట్ ను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్ ప్రకారము అనాలసిస్ చేసి బ్లూ ప్రింట్ క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి మీరు పర్ఫెక్ట్ గా మాక్సిమం మార్క్స్ తెచ్చుకోవాలంటే ఈ బ్లూ ప్రింట్ ని చివరి దాకా చూడండి మ్యాథమెటిక్స్ 2B లో టోటల్ మనకు 8 చాప్టర్స్ ఉంటాయండి ఈ 8 చాప్టర్స్ లో 5 చాప్టర్స్ జియోమెట్రీ రిమైనింగ్ 3 చాప్టర్స్ అనేవి 6 7 8 రిమైనింగ్ 3 చాప్టర్స్ క్యాలిక్యులస్ పార్ట్కు సంబంధించినవి ఈ జియోమెట్రీలోని 5 చాప్టర్స్ లో ఫస్ట్ చాప్టర్ సర్కిల్స్ ఈ సర్కిల్స్ నుండి ఇయర్ మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్ 2 4 మార్క్స్ క్వశ్చన్స్ అంటే 8 మార్క్స్ 3 7 మార్క్స్ క్వశ్చన్స్ అంటే 21 మార్క్స్ 21 ప్లస్ 8 29 29 ప్లస్ 4 33 మార్క్స్ మీరు సర్కిల్స్ గనక పర్ఫెక్ట్ గా నేర్చుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ 2B ఈజీగా పాస్ అవుతారు సర్కిల్స్ చాప్టర్ ఇస్ డెడ్ ఈజీ చాలా ఈజీ కాన్సెప్ట్ వైర్ మీరు నేర్చుకున్నట్లయితే సర్కిల్స్ ఒక చాప్టర్ నుండి మీరు 33 మార్క్స్ ను పొందడానికి అవకాశం ఉంటుంది మీరు 27 మార్క్స్ మాత్రమే పాస్ అవుతారు నెక్స్ట్ సెకండ్ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఈ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుండి 1 2 మార్క్స్ క్వశ్చన్ 1 4 మార్క్స్ క్వశ్చన్ 1 7 మార్క్స్ క్వశ్చన్ టోటల్ 7 + 4 11 11 + 2 13 మార్క్స్ రావడం జరుగుతుంది సెకండ్ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ నుండి 13 మార్క్స్ ది సిస్టమ్ ఆఫ్ సర్కిల్ అనేది సర్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సర్కిల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ రెండు చాప్టర్లు కనుక మీరు పర్ఫెక్ట్గా చదువుకున్నట్లయితే మీకు 46 మార్క్స్ రావడం జరుగుతుంది యాన్యువల్ ఎగ్జామినేషన్లో నెక్స్ట్ థర్డ్ చాప్టర్ పారాబోలా ఈ పారాబోలా నుండి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ రావడం జరుగుతుంది ఒక 7 మార్క్స్ క్వశ్చన్ రావడం జరుగుతుంది టోటల్ 9 మార్క్స్ రావడం జరుగుతుంది ఈ పారాబోలా చాప్టర్ నుండి టోటల్ 9 మార్క్స్ అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ ఫోర్త్ చాప్టర్ ఎలిప్స్ ఈ ఎలిప్స్ నుండి ఓన్లీ 2 4 మార్క్స్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది టోటల్ 8 మార్క్స్ ఎలిప్స్ నుండి ఎన్ని మార్క్స్ రావడం జరుగుతుందండి 8 మార్క్స్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఫిఫ్త్ చాప్టర్ హైపర్బోలా నుండి 1 2 మార్క్స్ క్వశ్చన్ 1 4 మార్క్స్ క్వశ్చన్ టోటల్ 6 మార్క్స్ రావడం జరుగుతుంది హైపర్బోలా నుండి 6 మార్క్స్ పారాబోలా ఎలిప్స్ హైపర్బోలా దిస్ 3 చాప్టర్ బిలాంగ్స్ టు కోనిక్ సెక్షన్ ఈ కోనిక్ సెక్షన్ నుండి 9 మార్క్స్ 8 మార్క్స్ 6 మార్క్స్ టోటల్ 23 మార్క్స్ రావడం జరుగుతుంది ఈ కోనిక్ సెక్షన్ నుండి దాని తర్వాత నెక్స్ట్ చాప్టర్ క్యాలిక్యులస్ పార్ట్లో ఫస్ట్ చాప్టర్ మ్యాథమెటిక్స్ 2B లో 6th చాప్టర్ ఇంటిగ్రేషన్ ఈ ఇంటిగ్రేషన్ నుండి 2 2 మార్క్స్ క్వశ్చన్ నథింగ్ బట్ 4 మార్క్స్ 3 7 మార్క్స్ క్వశ్చన్ నథింగ్ బట్ 21 మార్క్స్ టోటల్ 25 మార్క్స్ రావడం జరుగుతుంది 21 + 4 25 మార్క్స్ ఇంటిగ్రేషన్ చాప్టర్ నుండి రావడం జరుగుతుంది నెక్స్ట్ డెఫినైట్ ఇంటిగ్రేషన్ ఈ డెఫినైట్ ఇంటిగ్రేషన్ నుండి 2 2 మార్క్స్ క్వశ్చన్ 4 మార్క్స్ 2 4 మార్క్స్ క్వశ్చన్ 8 మార్క్స్ 1 7 మార్క్స్ క్వశ్చన్ 8 + 7 15 15 + 4 19 మార్క్స్ డెఫినైట్ ఇంటిగ్రేషన్ చాప్టర్ రావడం జరుగుతుంది 19 మార్క్స్ ఓన్లీ డెఫినైట్ ఇంటిగ్రేషన్ టాపిక్ నుండి రావడం జరుగుతుంది నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుండి 1 2 మార్క్స్ క్వశ్చన్ 2 4 మార్క్స్ నథింగ్ బట్ 8 మార్క్స్ 1 7 మార్క్స్ 7 + 8 15 15 + 2 17 మార్క్స్ 17 మార్క్స్ ఓన్లీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుండి మాత్రం రావడం జరుగుతుంది ఈ క్యాలిక్యులస్ పార్ట్లో మనకు 25 19 17 25 19 17 26 31
5, 6, 7, 71 marks, 61 marks మనకు ఈ ఓన్లీ క్యాలిక్యులస్ పార్ట్ నుండి రావడం జరుగుతుంది. మీరు కనుక ఇంటిగ్రేషన్, డెఫినైట్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే 61 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 8th చాప్టర్ నుండి కొన్ని టాపిక్స్ డిలీట్ చేయడం జరిగింది. ఆ డిలీట్ చేసిన టాపిక్స్ కోసం మీరు నా యూట్యూబ్ ఛానల్లో 30% సిలబస్ సంబంధించి వీడియోస్ ఉన్నాయి, 70% సిలబస్ సంబంధించి కూడా వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు పర్ఫెక్ట్గా ఏ టాపిక్ డిలీట్ అయిందో అందులో వివరించడం జరిగింది. ఆ టాపిక్ని మీరు టెక్స్ట్ బుక్ నుంచి డిలీట్ చేసుకొని రిమూవ్ చేసుకొని మిగతా టాపిక్ కనుక మీరు పర్ఫెక్ట్గా చదివినట్లయితే మ్యాథమెటిక్స్ 2B లో మ్యాక్సిమం 70 మార్క్స్ క్రాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా ఈ బ్లూ ప్రింట్ను యూజ్ చేసి మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి మీ వంతు సహాయం చేయగలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలంటే నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన బెల్ బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. మీకు నోటిఫికేషన్ రూపంలో కొత్త కొత్త వీడియోస్ రావడం జరుగుతుంది. దాని ద్వారా మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫియర్స్.